मल्ली राज्यांग भारत राज्य दिस इज सेकंड सो अंत इंका ओबीसी उबी ओबीसी कोसम रिजर्वेशन चिंती इंत चैतन्य भारत देश में विश्वनाथ प्रताप सिंह కానీ మళ్ళీ దాన్ని వ్యతిరేకిద్దామని అంత అర్థమండి వ్యతిరేకిస్తున్నారు ప్రతిభాటి ఏంటి ప్రతిభ పుట్టుకతో ప్రతిభ పుట్టుకతో ప్రతిభ ఎలా వస్తుందా పుట్టుకతో మోగుతో వస్తున్నాడు పుట్టుకతో దీంతో వస్తున్నాడు ఎక్కడ ఉందా పుట్టుకతో ప్రతిభ ఈ కులవృత్తి ఇలాగ ఉండాలి కుటీర పరిశ్రమే బుద్ధి పేరు పెట్టి కుటుంబ పరిశ్రమ అంటే కుల పరిశ్రమ చర్కా ఉడికి ఒక ఆయన ఇవే చేసుకోండి చేసుకున్నాడు ఏమయ్యారు రోడ్డు మీద ఉన్నారు రెండేళ్ల కోవిడ్ ఏం చూపించింది ఈ వృత్తులు చేసుకునే వాళ్ళ మరణాలని బహిరంగంగా చూపించింది ఆరాధించండి మనసు ఆరాధించండి చచ్చిపోయిందని తిరిగి లేపుతానంటారు ఏంటండి లాస్ట్ యువర్ మైండ్స్ మీరు ప్రతి ఒక్కరు శాసనసభ్యుడు కానీ పార్లమెంటు సభ్యుడు కానీ ఎలా ప్రమాణం చేస్తున్నారు శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు కానీ యూఆర్ ఆల్ టేకింగ్ ఓత్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ అండ్ హౌ కెన్ యూ అలౌ మీరు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారా మనుస్మృతి మీద ప్రమాణం చేసి వచ్చారా చెప్పండి రెండవసారి భారత ప్రధాని మొదటిసారి పార్లమెంటులోకి వెళ్ళేటప్పుడు నేను మొదటిసారిగా పార్లమెంటులోకి వెళుతున్నాను ప్రధానిగా వెళుతున్నానని పార్లమెంటు భూమికి నమస్కరించినటువంటి నరేంద్ర మోడీ రెండవసారి మళ్ళీ ప్రధానిగా అయినప్పుడు వచ్చి భారత రాజ్యాంగానికి నమస్కరిస్తున్నాను కాబట్టి ప్రధాని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆయన ప్రమాణం నిజమైతే ఈ మను స్మృతిని తిరిగి పునరుద్ధరిద్దామనుకున్న వాడు భారత రాజ్యాంగానికి వ్యతిరేకుడు కాబట్టి శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం ప్రకారం మీరు వచ్చారు కాబట్టి వై కాంట్ యు మీరు వాళ్ళ మీద మీ చట్టరీత్యా ఎందుకు చర్య తీసుకోరు తద్భిన్నంగా రాజ్యాంగానికి బద్ధులైన వాళ్ళ మీద చర్య తీసుకుంటారా కదా హేతువాది నాస్తికుడు రైట్ చట్టంలో స్థానం లేదా వాట్ డస్ ది స్టాట్యూట్ సే భారత రాజ్యాంగం ఏం చెబుతుంది మళ్ళీ ఉంది మత స్వేచ్ఛ ఉంది మత స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు ప్రచారం చేసుకోవచ్చు విద్యాలయాల్లో మినహా ఇది సూక్ష్మంగా మతం మీద విశ్వాసం లేని వాడు కూడా జీవించవచ్చు మత నిరాకరణ నాస్తికులు అనే దాన్ని ఒక దానిగా గుర్తించకపోవచ్చు భారత రాజ్యాంగాన్ని ఎ గ్రూప్ బై ఎథీసిస్ కెన్ నాట్ బి రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఇది నాస్తికులకు సమూహం ఉంటుందని గుర్తించకపోవచ్చు అలా గుర్తించరు మతానికి మతాన్ని నిరాకరించిన వాళ్ళ సమూహం వాళ్ళు అగ్నోస్టిక్స్ కావచ్చు గుడికి వెళ్ళని వాళ్ళు కావచ్చు కొన్ని కొన్ని ఈ మూఢనమ్మకాలు నమ్మని వాళ్ళు కావచ్చు అనేక స్థాయిల్లో ఉంటారు వాళ్ళు మతానికి దూరంగా ఉండేవాళ్ళు ఏమో ఏమన్నా ఎవరన్నా అతీత శక్తి ఉందేమో లేదు నాకు తెలియదు అని ఎప్పుడు గుడికి పోవాలని మంచి పని చేసుకుంటే మంచిదని బతుకుతుంటాడు ఈజ్ రిలీజియస్ ఈజ్ నాట్ రిలీజియస్ అని ఉన్న మతం మతవాది కాదైనా ఏదో భయం ఉంది లోపల అంతే తప్ప నేను వెళ్ళానండి మనిషిని గౌరవిస్తే చాలండి అదే చాలు అనుకుంటాడు జీవించేస్తాడు అతను కూడా మతంలో వేస్తాడు మీరు ఎందుకు వేస్తారంటే మీకు ఉండేటువంటి చోట మనం అక్కడ రాసేటప్పుడు రిలీజియన్ అన్న చోట మీకు కాలమ్స్ ఇస్తారు ఏదో రిలీజియన్ రాస్తారు కాబట్టి మిగిలిన మీద దాన్ని రాయడానికి ఉండదు రిజర్వేషన్స్ ఇచ్చే చోట కూడా షెడ్యూల్ కాస్ట్ అని రాశారు కూడా హిందువును మరోటను రాయాలి సో కాబట్టి స్టాటిస్టిక్స్ కూడా రావు గణాంకాలు కూడా రావు అంచేత ఇప్పటికీ కూడా నువ్వు పుట్టిన వృత్తిలోనే చావాలి అని పుట్టిన వృత్తిలోనే చావాలి వృత్తి మార్చుకోవడానికి వీలు లేదని మీరు నమ్ముతున్నారా అయితే మనుస్మృతిని గిట్టించాలి నేను నా సొంత కులంలోనే నేను చచ్చిపోవాలి సొంత కులంలోనే పెళ్లి చేసుకోవాలి అని ఒట్టు పెట్టేసుకున్నారా మనుస్మృతిని ఆరాధించాలి కానీ రాజ్యాంగం వెలుపలికి వెళ్ళకూడదు అంటే కాస్ట్ మారజెస్ ని ఎంకరేజ్ చేస్తుంది అది రాసుకున్న రాజ్యాంగం ప్రతి ఒక్కడు రాజ్యాంగం 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 మాట్లాడాడు
అందరూ రాజ్యాంగం ఉదహరించేవాడే. వెట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? వాట్ ఇస్ ది బేస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? రాజ్యాంగం రాసేటప్పుడు మీ అందరికీ తెలిసింది. ఎందుకు ఈయన పేరే చెప్తారంట? ఒకటి చాలా కోపం వచ్చేస్తుంది. ఆయన భారత రిపబ్లికడే చెప్పి జరుగుతారు కదా, గణతంత్ర దినోత్సవం ఒక పక్కన గాంధీ గారు పక్కన భరతమాత ఉంటుంది, ఆవిడ ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. కానీ మనం దేశాన్ని ఒక సింబల్గా అనుకుంటే మా భరతమాత వస్తారు. దేశాన్ని సింబల్గా అనుకునేంత శక్తి రావాలంటే నీకు ఒక భరతమాతను అనుకునేంత శక్తి రావాలంటే ఈ దేశంలో ఉండే 130 కోట్లలో ఊరు వెలుపులు ఉన్న వాడిని, నెతి మీద మానవ విసర్జనాలు కోసేవాడిని, తోడు బాగు చేసుకునేవాడిని, మొత్తం అన్ని పనులు చేసుకునేవాడిని అప్పుర చేర్చుకుని కౌగిలించుకున్నాం ఇందాక. అవును, కౌగిలించుకున్నాడు అంతగా తీవ్రంగా ప్రేమించిన నాడు ఈ దేశమంతా ఒకటని భావించి నువ్వు ఒక భారత మాతని కోరవచ్చు. అంత నీకు ఎక్కడ రాకు అవు యూ క్రియేటెడ్ గాడెస్ ఎక్కడి తెచ్చావు? గాంధీ గారు భారత రాజ్యాంగం రాసినట్టు ఉన్నాడా? మరి ఎందుకు ఆయన కూడా పెట్టారు? నెహ్రూ ఉన్నాడు, ఆయన కనపడదు. రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, ఆయన కనపడదు. ఈయన కనపడదు. ఈయన రాశారని చెప్పాల్సి వస్తుందని ఇంతమందిని తీసేశారు. ఈయనే రాశాడని రాజేంద్ర ప్రసాద్ చెప్పాడు. ఇన్ని కమిటీలు ఉన్నాయి కరెక్ట్, రాజ్యాంగ సభకు నేనే చైర్మన్, ఇందులో కమిటీలు ఉన్నాయి, ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, ఇంకా ఇతర కమిటీలు కూడా ఉన్నాయి, అందులో కూడా ఆయన సభ్యుడు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి ఆయనకి సహాయంగా ఉండాలని ఐదు దేశం. ఒక ఆయన ఢిల్లీ చాలా దూరంగా ఉంది కాబట్టి నేను రాలేకపోతున్నా అన్నాడు, ఆయన రాలేదు. ఇంకొక ఆయన విదేశాలు వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు. ఇంకొక ఆయన పరమపదించారు. ఇలా మొత్తం సభ్యులు ఎవరు అందరూ అందుబాటులో లేకపోతే ఒక్కడు నెత్తి మీద వేసుకుని రాశాడు అని ఎవరన్నారు? అదే రాజ్యాంగ సభ చైర్మన్ ఈ రోజున అన్నాడు. ఆయన రాజ్యాంగాన్ని నేను సమర్పిస్తున్న రోజున అన్నాడు. ఇంకెవరికి వస్తుంది క్రెడిట్? క్రెడిట్ ఆయన క్రెడిట్ కోసం కాదు రాస్తా, వచ్చిన అవకాశాన్ని, ఒక చారిత్రక అవకాశాన్ని, ఇంతమంది స్త్రీలకు, శూద్రులకు, శ్రామికులకు, అస్పృశ్యులకు, అందరికీ అనుకూలమైన ఒక రాజ్యాంగాన్ని మళ్ళీ మొదలు పెడదాం, ప్రయాణాన్ని మొదలు పెడదాం అని ఒక స్ఫూర్తితో రాశారు, ఒక ఆర్తితో రాశారు, ఒక ప్రేమ గ్రంథం రాజ్యాంగం ఉంటే. భారత రాజ్యాంగం నిజంగా కొంచెం ఆయన అనుకున్నది ఉంటే అది సంపూర్ణ ప్రేమ గ్రంథం. ద్వేష గ్రంథం మన స్మృతి అయితే రాజ్యాంగం ప్రేమ గ్రంథం.